హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్లో బిఆర్ఎస్ ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. హరీష్ రావు అండ్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ కీలక భేటీ జరగబోతోంది. ఎన్నికల వ్యూహ రచనలో బీఆర్ఎస్ బిజీగా ఉంది, అందుకే వారు నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. కేటీఆర్ అండ్ హరీష్ రావుల నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతోంది. దీనికి నియోజకవర్గాల ఇన్ఛార్జ్లందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కీలక చర్చ జరగబోతోంది. మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లడమే ఎజెండాగా కేడర్కి దిశానిర్దేశం చేయనున్నారు నేతలు. జనరంజకమైన హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి కేడర్లో ఉత్సాహం పెంచిన బీఆర్ఎస్ అధిష్టానం ఇక మేనిఫెస్టోపై ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. కేసీఆర్ ఇచ్చిన హామీల్ని ఇంటింటికి తీసుకెళ్లడమే ఎజెండాగా యాక్షన్ ప్లాన్కి రెడీ అవుతోంది. ఇవాళ జలవిహార్లో జరగబోయే కీలక భేటీలో ఇదే ఎజెండా. ప్రచార వ్యూహంపై పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్లకు దిశానిర్దేశం చేస్తారు నేతలు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తారు. వార్ రూమ్ ఇన్ఛార్జ్లు కూడా సమావేశంలో పాల్గొంటారు. అభ్యర్థుల ఖరారు, జాబితాల విడుదలతో విపక్షాలు చేస్తున్న సందడికి ధీటుగా తాము జనంతో టచ్లో ఉండేలా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. శ్రీధర్ ప్రసాద్, ఈ భేటీకి ఎవరెవరు పాల్గొంటున్నారు అండ్ ప్రధానంగా దేని గురించి సమావేశం? జలవిహార్లో కీలక భేటీ జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించడమే కాదు, అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించి దాదాపు ఒక 10 మినహా అన్ని బీ ఫామ్లను కూడా ఇవ్వడంలో పూర్తి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎన్నికల ప్రణాళికకు సంబంధించి జలవిహార్లో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతుంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఈ సమావేశాన్ని లీడ్ చేస్తున్నారు. దీనికి ఇప్పటికే దాదాపు 50కి పైగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. అదేవిధంగా ఒక వార్ రూమ్ సెటప్ చేసి బీఆర్ఎస్ పార్టీ మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తుంది. అభ్యర్థుల యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంది, అభ్యర్థుల ప్రచార శైలి ఏ విధంగా ఉంది, ఏం చేస్తున్నది కూడా ఒక కీలకంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరణ ప్రభాకర్ ఉన్నారు. కరణ ప్రభాకర్ గారు, ఏ విధంగా కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం, ఎన్నికల వ్యూహం ఏంటి, ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఈరోజేమో మా అంతర్గత సమావేశము, సమావేశానికి సంబంధించినటువంటి మా నియోజకవర్గ స్థాయి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారితో పాటు మేము నియోజకవర్గాల వారిగా వార్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు, ఏ విధంగా మన ప్రచార కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతే బాగుంటుంది, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు చేర్చడానికి దేన్ని బేస్ చేసుకొని పోతే బాగుంటుంది అనేటువంటి విషయంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కూడా వారితో పాటు ఏదైతే మనం లీగల్ ఇష్యూస్ ఉంటాయి, అనేక ఇష్యూస్ ఉంటాయి, డెఫినెట్గా ప్రతి అభ్యర్థి ముఖ్యమైనటువంటి ఇదే కాబట్టి ఆ అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో మా లక్ష్యమంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి అభ్యర్థి గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో అభ్యర్థికి మధ్యలో పార్టీకి మధ్యలో ఇన్ఛార్జ్గా ఉంటున్నటువంటి వాళ్ళ సమావేశం ఇది. మాకున్నటువంటి ఎజెండా స్పష్టమైనటువంటి ఎజెండా అభివృద్ధి ఎజెండా. మాది నిజానికి అంతకంటే పెద్ద అసలు అభివృద్ధి దేశంలో అద్భుతమైనటువంటి ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము, మాకు నిజానికి వేరే జిమ్మిక్కులు మరొకటి ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు. మేము చేసినటువంటి పనిని స్పష్టంగా ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యత తీసుకునేటువంటి ఒక సమావేశం ఇది. ఈ సమావేశంలో దాదాపుగా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా ఇన్ఛార్జులు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు వస్తారు. ఇది మాది పూర్తిగా అంతర్గత సమావేశం. సో పోది పూర్తిగా ఇంటర్నల్ మీటింగ్, ఏ విధంగా మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అదేవిధంగా పార్టీ యొక్క ఇన్ఛార్జ్లకు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వాలి, ఎందుకంటే అభ్యర్థికి పార్టీకి మధ్య ఇన్ఛార్జ్ అనేది చాలా కీలకంగా వ్యవహరించబోతున్నాడు కాబట్టి ఇన్ఛార్జ్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాటుగా మంత్రి హరీష్ రావు కీలక డైరెక్షన్ ఇచ్చి ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలిపే లక్ష్యంగా ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలనే అంశాలను కూడా కూలంకషంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.